ఈరోజు మంది వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్, నమస్తే సార్. అన్న నందమూరి తారక రామారావు గారు వారికి భారత రత్న అవార్డుని మరికొన్ని గంటల్లో కానీ మరికొన్ని రోజుల్లో కానీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది, దీని మీద మీ స్పందన ఏంటి సార్? భారతరత్న నందమూరి తారక రామారావు అని అనిపించుకోవాలి అని నాకు కూడా, అంటే కోట్లాది మంది అభిమానుల్లో, కోట్లాది మంది భారతీయుల్లో, కోట్లాది మంది స్పెషల్గా తెలుగు వారిలో నేను ఒకడిని. అంటే ఒక్క కాసేపు ఇట్లాంటివి ఇచ్చేటప్పుడు దీనికి రాజకీయ రంగు పులుముతారు, సహజం అది. ఇప్పుడు ఇవ్వడంలో కూడా ఏమంటారంటే ముందుకు ఎన్నికలు ఉన్నాయి కదా అందుకు ఇస్తున్నారేమో అని కూడా రావచ్చు. ఇది కాసేపు పక్కన పెడితే అసలు నటన పరంగా చూస్తే ఆయన కొట్టేవాడే లేడు అని నా అభిప్రాయం. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఈ తరం కాదు, గతంలో జనరేషన్లో కాదు, రాబోయే జనరేషన్లో కాదు, మనం జనరల్గా అందరూ అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఆ పాత సినిమాల్లో పాత్రలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, రఘుకృష్ణ గారు అలా ఇష్టం, తర్వాత జనరేషన్లో చిరంజీవి గారు, బాలయ్య బాబు ఇలా ఇష్టం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్తాం కదా, ఆయనకి ఇది ఎవ్వరు చూస్తారు, అలాగే చూడటం కాదు ద్వేషించడు, ఎవరి నటన నచ్చదంట ఆయనకి ఎందుకో, ఒక్క ఎన్టీఆర్ గారి నటన తప్ప. అంటే ఆడు పైగా విమర్శకుడు, ఈవెన్ నాకు నా పర్సనల్ లైఫ్కి దేనికి కూడా ఏదేనంటే విమర్శించే ఫస్ట్ వాడే, అరే అలాగే ఎందుకు చేయకూడదు ఇలా కూడా అనే పాయింట్అవుట్ చేస్తారు. సో అట్లాంటి వాడికి కూడా ఒక్క నందమూరి తారక రామారావు అంటే ఇష్టం. అంటే చూడండి, ఎట్లాంటి క్రిటిక్స్ కూడా విమర్శకులను కూడా ఒప్పించేగల నటన సౌరభం ఆయన సొంతం. అంటే ఎన్నో చేశారు, విలన్గా చేశాడు, యాంటీ హీరోగా చేశారు. అసలు మీరు నమ్మరు, పాండవ వనవాసం సినిమాకి ఆయన బృహన్నల క్యారెక్టర్, బృహన్నల అంటే తెలుసు కదా, థర్డ్ జెండర్, మేల్ ఫిమేల్గా థర్డ్ జెండర్లో యాక్ట్ చేయడం అనేది అసలు అంత, అప్పటికే మంచి క్రేజీ హీరో అయినా కూడా చేశారు, మెప్పించారు, రావణాసుడు గాను, రాముడు గాను, కృష్ణుడు గాను, విలన్ గాను, సోషల్ సినిమాల్లో చాలా. ఆ నటన మాత్రం భారతరత్న ఎప్పుడు ఇవ్వాలని, ఎందుకు ఇవ్వాలని అంటున్నానంటే దీని మీద కూడా ఆ నటన అయితే మాత్రం ఇచ్చేయాలా అని అనుకోవచ్చు. బాలీవుడ్లో కొంతమందికి ఇచ్చారు, అలాగే ఎవరు లతా మంగేష్కర్ గారు ఉన్నారు, ఆవిడ పాటలకి సంగీత పరంగా ఆవిడకి భారతరత్న ఇచ్చేసారు. అంటే సౌత్ అనేసరికి ఎందుకో ఒక రకమైన చిన్నచూపో లేదా చులకన భావమో లేదంటే అవి ఏముందిలే, వాళ్ళకి భాష అర్థం కాక నార్త్ ఒక్కటే రాష్ట్రం దేశం అనుకుంటారు ఏంటో భారతదేశం అంటే, ఇంతకుముందు గడిచిన ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎస్ జానకి గారు ఉన్నారు, అంటే ఈ వివాదం వచ్చింది కాబట్టి ఆల్రెడీ సోషల్ మీడియాలో గాను మీడియాలో కూడా పెద్ద వివాదం అయింది కాబట్టి సబ్జెక్ట్ చెప్తున్నాను. ఎస్ జానకి గారికి 2 ఏళ్ల క్రితం ఎప్పుడో పద్మశ్రీ ప్రకటించిందండి భారత ప్రభుత్వం. ఆవిడ ఏం చేసింది తెలుసా, సున్నితంగా తిరస్కరించింది, సున్నితం కాదు బాహాటంగానే తిరస్కరించారు. ఆవిడ నాకొద్దు, ఇప్పుడు రావాల్సింది కాదు నాకు, ఇది మీ గుర్తింపుతో నాకు పని లేదు అని చెప్పి రిజెక్ట్ చేసింది. చూడండి అసలు అది మీ అభిప్రాయం ప్రకారం రిజెక్ట్ చేయడం కరెక్టా రాంగా చెప్పండి. నా అభిప్రాయం అయితే కరెక్టే, ఎందుకంటే ఫీమేల్ సింగర్స్ చాలామంది ఉన్నారు, వచ్చారు పోయారు, ఇప్పటికే కొంతమంది ఉన్నారు, బట్ ఒక ఫీమేల్ సింగరు విత్ మిమిక్రీగా ముసలావిడలా పాడగలదు, పడుచావిడలా పాడగలదు, చిన్న పిల్లలా కూడా పాడగల ఏకైక సింగర్ ఇండియన్ స్క్రీన్ మీద నాకు తెలిసి ఎస్ జానకమ్మ గారు. ఆవిడకి మొన్న ఇస్తారు పద్మశ్రీ, ఆవిడతో పాటు చేసిన సుశీల గారికి కూడా వాళ్ళకి ఎప్పుడో ఇచ్చేశారు, లతా మంగేష్కర్ గారికి భారతరత్న ఇచ్చేశారు. అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఉన్నతమైన పురస్కారం కదా. అంటే నేను నా ఉద్దేశం లతా మంగేష్కర్కి ఏం రాదు ఇచ్చేసారని కాదు, ఆవిడకి ఇవ్వగాలేంది, ఈవిడికి ఏం కనీసం పద్మవిభూషణ్ కూడా ఇవ్వలేదే, అది కరెక్ట్ కాదు కదా. ఈవిడన్ని షేడ్స్ ఎవరైనా పాడగలరా, ఈవిడన్నే మాడ్యులేషన్స్ ఎవరైనా వినిపించగలరా సంగీతంలో? బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు, అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన లేరు కానీ ఆయన కూడా ఆయనే చెప్పాడు, జానకమ్మ గారు ఎన్నోసార్లు నా ఆమె నా గురువు లాంటి వాళ్ళు, నా సీనియర్లతో నేను పాడుతున్నప్పుడు జానకమ్మ గారు సుశీలమ్మ గారితో పాడినప్పుడు నేను నేర్చుకున్నాను కూడా చెప్పారు ఆయన కదా. అవును, మరి అట్లాంటిది అందుకు అంటున్నాను ఆ నార్త్ సౌత్ వేరియేషన్. ఒకసారి జయసుధ గారు కూడా ఇలాగే అన్నారు, పద్మశ్రీ రాలేదు కదా అంటే ఏముందిలేండి, నార్త్లో అందరికీ క్లబ్ డాన్సర్స్ కూడా ఇచ్చేస్తారు పద్మశ్రీ, ఇక్కడికి వచ్చేసరికి ఎవరికి ఎవరు అన్నారు. కరెక్టేనేమో, సైఫ్ అలీ ఖాన్ గారికి పద్మశ్రీ అండి, ప్రియాంక చోప్రా గారికి పద్మశ్రీ అండి,
జయసుధ గారికి లేదు, ఇంకా మహానటులు చాలా మంది ఉన్నారు మన దగ్గర. అంటే ఒక తెలుగు పరిమితం అయిపోవడం వల్ల వీళ్ళు అసలు యాక్టర్లే కాదా కదా. ఈ లెక్కను చూస్తే ఆయనకి ఎప్పుడు రావాలి? ఇంతకుముందే మా మిత్రుడు ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు ప్రకటించిన వెంటరా 1980లోనో 1970లో రావాలి భారతరత్న ఆయనకి అని. నటన పరంగా అంటే రాజకీయ పరంగా కూడా ఒక ప్రభంజనం. అవును, అంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తున్న స్వతంత్ర భారతదేశంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1982లో పార్టీ పెట్టిన వ్యక్తి 9 నెలల్లో 1983లో గవర్నమెంట్ ఫామ్ చేసేసాడు ఆయన అత్యధిక మెజార్టీతో. ఒకనొక టైంలో థర్డ్ ఫ్రంట్ ఏదో గవర్నమెంట్ లీడ్ చేస్తున్న సమయంలో కేంద్రం కూడా, కేంద్రంలో కూడా ప్రధాన ప్రతిపక్షం, మీరు నమ్ముతారా, 37 సీట్లు 39 సీట్లతో 42 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లోక్సభ స్థానాలు 42 కదా, ఇప్పుడు కూడా ఇప్పుడు 25 అక్కడ 17 మొత్తం 42 లోక్సభ స్థానాల్లో 37 39 టీడీపీ ప్రధాన ప్రతిపక్షం, టీడీపీ తెలుసా మీకు కేంద్ర ప్రభుత్వంలో. ఆ క్రెడిట్ ఎవరిదండి? ఎన్టీఆర్. ఈరోజు ఇన్ని జనరేషన్లు బతుకుతున్నాయి. రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు ఆమె 100 శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక కాయిన్ నాణ్యాన్ని రిలీజ్ చేశారు ఆవిడ కదా. స్టాంపులు ఇంతకుముందు ఎప్పుడు రిలీజ్ చేశారు? 1000. అంటే పాత్ర పరంగా చూస్తే 1000 పాత్ర లేదు అసలు. రావణాసురుడు, తర్వాత రాముడు, తర్వాత పల్నాడి బ్రహ్మనాయుడు, ముసలమ్మ గారు, ఆయన ఇంకొక క్రెడిట్ కూడా మనం చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారు శ్రీదేవి, ఎన్టీఆర్ గారు శ్రీదేవి మనవరాలుగా చేశారు ఎన్టీఆర్ గారికి బడిపంతులు అనే సినిమాలో, తర్వాత అడవి రాముడు సినిమాలో హీరోయిన్ ఆవిడ. చూడండి, ఒక హీరోయిన్తో మనవరాలుగా చేసిన హీరోయిన్తో హీరోయిన్గా చేసి చేయడం అని అంటే ఎంత, ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా చేయగలరా? మ్యాక్సిమం భార్య హీరోయిన్ లేదంటే తల్లి హీరోయిన్గా చేసి ఉండొచ్చేమో, కానీ మనవరాలుగా చేసిన అమ్మాయితో హీరోయిన్గా చేసేది ఆ క్రెడిట్ ఎవరికైనా ఉందా చెప్పండి? అసలు అంత, 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇన్ని పాత్రలు. మీకు ఒకసారి రాఘవేంద్ర గారు ఒక ప్రోగ్రామ్ పెట్టారు సౌందర్య లహరి, ఆ ప్రోగ్రాంలో 1 అవర్ చొప్పున 3 ఎపిసోడ్స్ ప్లే చేశారు 3 వారాలు, ఈ వారం ఒకటి నెక్స్ట్ వారం ఒకటి. అందులో చూస్తే ఆయన అన్ని ఆయన అభినయించిన మెయిన్వన్నీ కూడా అక్కడ అంటించారనమాట. అంటించి పోస్టర్ చూస్తే నిజంగా మెస్మరైజ్ అనిపించింది. దానవీర సోరకర్ అండి, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆయనే, పైగా 3 పాత్రలు, కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు. రారాజుగా, దుర్యోధనుడుగా ఒక గెటప్పు, కృష్ణుడిలాగా ఒక గెటప్పు, ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు మా ఎవరు మధ్వరాడు పోతులు వీరభీమేంద్ర గారి చరిత్ర అలాంటివి చాలా ఉన్నాయండి డైరెక్షన్లో. ఇంకా గతం పాత సినిమాలకైతే కొన్నిటికి ఆయనే దాన్ని ఏమంటారు దర్శకత్వం వహించినా కూడా, అంటే ఆ దర్శకులు తప్పుకున్నాక ఆయన దర్శకత్వం వహించి పూర్తి చేసినా కూడా ఆయన పేరు వేసుకోలేదండి. అంత టైం అంటే టైం అని అంట, పొద్దున్న 6 గంటలకి విత్ మేకప్, అవసరమైతే ఆయనే మేకప్ వేసుకుని కూర్చునేవాడు అండి. అంత కమిట్మెంట్, ఆ డెడికేషన్. ఎంతమంది రాఘవేంద్ర గారు కూడా ఒకసారి చెప్పారు అలాగే, వాస్తవానికి తను అక్కడ పొద్దున్న 6 గంటలకే ఫస్ట్ సీన్ తీయాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నదే నందమూరి తారక రామారావు గారు ఉంచండి. అండ్ మోరోవర్ ఎవరికి అన్నా అని అనరు, ఒక్క ఎన్టీఆర్ గారికి మాత్రమే అన్నగారు అని అంటారు కదా. మీరు మీరు ప్రైమ్ క్వశ్చన్ లో కూడా అన్నగారు అని స్టార్ట్ చేస్తారు కదా, ఇంకెవరికైనా అలా ఉందా? క్యాజువల్గా అన్నా అని అనేస్తాం, బట్ అన్నగారు అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది నందమూరి తారక రామారావు, విశ్వనట చక్రవర్తి ఆయన, విశ్వనట సార్వభౌముడు. సో అది ఒక ఆయన సిగలో ఒక తలమానికి అంతే, ఆయన ఒక అర్హుడు ఆయన ఉద్దేశంలో. ఇప్పుడు ప్రకటిస్తున్నారు అంటే ఇంక బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రకటించింది, కాంగ్రెస్ అయితే అప్పటికి ప్రకటించకపోవచ్చేమో అన్న అభిప్రాయం.